Hi friends, welcome to TFC Media Planet Leaf. Uyyalawada Narasimha Reddy. ఈ పేరు ఇప్పుడు తెలుగు గడ్డపై మారుమ్రోగుతోంది. ఈయన జీవిత గాథ ఆధారంగా సినిమా వస్తున్నందుకు ఇప్పుడు ఈ పేరు వినిపిస్తుందేమో కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం బ్రిటిష్ వారికి ఈయన చూపించిన సినిమాకు అప్పుడు వచ్చిన ప్రతిస్పందనే వేరు. నేటి తరానికి ఈయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు ఈయనంటే ఉడుకు రక్తానికి నిదర్శనం. రాయలసీమ గడ్డపై పౌరుషానికి చెరగని గుర్తుగా నిలిచాడు. ఉరికంబం ఎక్కే ముందు తొడగొట్టి మీసం దిప్పిన మొనగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నరసింహారెడ్డి సొంత గ్రామం కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ. ఇప్పటికీ ఎప్పటికీ సీమలోని కొన్ని పల్లెలకి ఆయనే దేవుడు. ఓ మనిషి దూరమై కొన్ని వందల ఏళ్లు గడుస్తున్నా ఇంకా అక్కడి జనం గుర్తుపెట్టుకున్నారంటే దానికి కారణం అతడి పోరాట పటిమ, ప్రజలపై చూపించిన ప్రేమ. ఇంకో వందేళ్లైనా, ఎన్ని తరాలు మారినా ఆయనను మాత్రం తెలుగు భూమి మరచిపోదు. అసలు ఎవరు ఈ నరసింహారెడ్డి? ఆయనంటే ప్రజలకు ఎందుకంత ఆప్యాయత అన్న ప్రశ్నలకు సమాధానం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన జయరామిరెడ్డి మనవడే ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చిన్నతనంలోనే ప్రతి విద్యలోనూ ఆరితేరాడు. జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. 18వ శతాబ్దంలో కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారిలోని కొన్ని గ్రామాలకు ఈయన పాలేగార్. ఆ కాలంలో దక్షిణ భారత రాజ్యాల్లో పాలేగాండ్ల వ్యవస్థ ఉండేది. ప్రజలకు రక్షణ కల్పించడం, పన్నులు వసూలు చేయడం, శాంతి భద్రతలను కాపాడటం, స్థానిక న్యాయపాలన తదితర అధికారాలు కలిగి ఉండేవారు పాలేగార్లు. అంతేకాకుండా ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను, డ్యాంల నిర్మాణం, వ్యవసాయంలో సాయం తదితర కార్యక్రమాలు కూడా చేపట్టేవారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు భారతదేశ మధ్యయుగ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరిగింది. సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన పాలేగాండ్లకు చరిత్రకారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఉయ్యాలవాడ గురించి పూర్తిగా తెలిసిన వారు అతి కొద్దిమందే ఉన్నారు. బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు ఇక్కడి నిజాం నవాబు, మైసూర్ను పరిపాలించే హైదర్ అలీ బలమైన నాయకులుగా ఉండేవారు. వారికి సంబంధించిన వాళ్ళందరినీ ఓడించి మద్రాసును బేస్ చేసుకుని దక్షిణాదిన బ్రిటిష్ వాళ్లు పాలన చేపట్టారు. బ్రిటిష్ వాళ్లకు సాయం చేయడంతో నిజాం నవాబుకు వారు కొన్ని ప్రాంతాలను ఇచ్చారు. ఆయన అధీనంలో ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలను పాలేగాండ్లు చూసుకునేవారు. ఈ క్రమంలో కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలేగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరే జయరామిరెడ్డి. ఆయన మనవడైన నరసింహారెడ్డి శత్రువులతో ఎంత కఠినంగా ఉంటాడో, తనను ఇష్టపడే వారితో అంత ప్రేమగా ఉంటాడు. ఇదే సిద్ధమ్మకు నచ్చింది, నరసింహారెడ్డిని ప్రేమలో పడేలా చేసింది. తరువాత సిద్ధమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి దొరసుబ్బయ్య జన్మించాడు. తరువాత ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు పేరమ్మ. వీరిద్దరికీ ఒక కూతురు. ఇక మూడో భార్య పేరు ఓగులమ్మ. వీరిద్దరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అలాగే నరసింహారెడ్డి ప్రజలందరికీ దేవుడిలా మారాడు. వారి కోసం ఏదైనా చేసేవాడు. నరసింహారెడ్డి చెల్లించాల్సిన భరణం విషయంలో అప్పటి కోవెలకుంట్ల తహసీల్దారు రాఘవాచారి కాస్త ఎగతాళిగా మాట్లాడాడు. తరువాత సమయంతో సహా హెచ్చరిక ఇచ్చి సరిగ్గా ఆ సమయానికే 1846 జూలై 10 మధ్యాహ్నం తహసీల్దారు రాఘవాచారి తల నరికేశాడు నరసింహారెడ్డి. ఈ ఘటనతో బ్రిటిష్ వారిని ఎదిరించిన మొనగాడయ్యాడు. తహసీల్దార్ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపడంతో బ్రిటిష్ వాళ్లు సైన్యంతో నొస్సం కోటపై దాడి చేశారు. 1846 జూలై 23 బ్రిటిష్ సైన్యం నొస్సం కోటపై దాడి చేసింది. ఆంగ్లేయుల సైన్యాన్ని మట్టి కరిపించాడు నరసింహారెడ్డి. సైన్యంతో దాడికి వచ్చిన అప్పటి బ్రిటిష్ అధికారి వాట్సన్ తలను నరికేశాడు. అప్పటి కడప కలెక్టర్ జేహెచ్ కోష్రేన్ నరసింహారెడ్డిని పట్టుకున్న వారికి లేదా అతని తలను తీసుకొచ్చిన వారికి 10,000 రూపాయలు బహుమతి ప్రకటించాడు. ఈ విషయాన్ని అన్ని గ్రామాల్లో ప్రకటించారు. తరువాత బ్రిటిష్ వారు నొస్సం కోటను ఫిరంగులతో కూల్చేశారు. ఉయ్యాలవాడ జాగీర్దార్ పెద్దమల్లారెడ్డి కుటుంబానికి బ్రిటిష్ ప్రభుత్వం భరణం ఇచ్చేది. అందులో సగం సోదరుడు చిన్నమల్లారెడ్డికి పోయేది.
పెద్దమల్లారెడ్డి ముగ్గురు కుమారుల్లో చివరివాడు నరసింహారెడ్డి. ప్రజల్లో తమ్ముడికి ఉన్న అభిమానాన్ని చూసి ద్వేషం పెంచుకున్నాడు అన్నం మల్లారెడ్డి. తమ్ముడిపై కక్ష సాధించాలనుకున్నాడు. కడప కలెక్టర్ కోష్రేన్ ప్రకటించిన బహుమానం గురించి తెలుసుకున్నాడు. బ్రిటిష్ వారికి నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల సమాచారం అందించింది స్వయాన అన్న కావడం జీర్ణించుకోలేని విషయం. నరసింహారెడ్డి భార్య పిల్లల్ని బంధించి కడపలోని లాల్ బంగ్లాలో పెట్టారు. అయితే బ్రిటిష్ వారిని ఎదురించి తన భార్య పిల్లల్ని సురక్షితంగా తెచ్చుకున్నాడు నరసింహారెడ్డి. తరువాత బ్రిటిష్ వారు ఆయన్ని అభిమానించే ప్రజల్ని హింసించడం మొదలుపెట్టారు. 1856 అక్టోబర్ 6 నరసింహారెడ్డిపై బ్రిటిష్ సైన్యం దాడి చేసింది. సైనికులు నరసింహారెడ్డిని గాయపరిచారు. తరువాత అతన్ని బందీగా తీసుకెళ్లారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది. జుర్రేటి ఒడ్డున ఉరితీస్తామని ప్రకటించారు. రాయలసీమ వాసులంతా కన్నీళ్లతో చివరిసారిగా తమ దేవుణ్ణి చూసుకునేందుకు అక్కడికి వెళ్లారు. అక్కడ ఉరితీశాక ఆయన తలను కోయిలకుంట్ల కోటగుమ్మానికి వ్రేలాడదీశారు బ్రిటిష్ వారు. 3 దశాబ్దాల పాటు నరసింహారెడ్డి తల అలాగే వ్రేలాడింది. ఉయ్యాలవాడ మరణించి ఉండొచ్చు, కానీ అక్కడి ప్రజల గుండెల్లో వారు పాడే వీరగాథల్లో తాను ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. ఉయ్యాలవాడ ప్రజల కోసం చేసిన పోరాటం మరణం లేనిది. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆ విప్లవ యోధుడు తెలుగు జాతి సత్తా ఎలా ఉంటుందో బ్రిటిష్ వారికి చవి చూపించాడు. ఈ మహానాయకుడి కథనే సైరా నరసింహారెడ్డి పేరుతో చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్నారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.